రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ఊరు ఎరిగింపు కార్యక్రమం చేపట్టారు. అసలు ఈ ఊరు ఎరిగింపు కార్యక్రమం దేనికోసం చేపట్టారో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఊరు ఎరిగింపు శ్రీకృష్ణు ఊరు ఎరిగింపు కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? ఆనాడు శ్రీకృష్ణుడు దేవుని అంశాలు కోట్లాది కోట్ల అంశాలు ఒక అంశ భగవంతుడికి వచ్చేసి తన గీతా ధర్మాన్ని తన ధర్మాన్ని స్థాపన చేస్తానని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆయన పుట్టుకనే ఒక ప్రత్యేకమైంది కాబట్టి వెంకటి జ్ఞానులు శ్రీకృష్ణుడు జన్మదినానే ఊరు ఎరిగింపుగా చేసేవాళ్ళు కాబట్టి ఆనాడు చెప్పిన విధానమే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారు తన యోగాసనం చేసి ఈ రకంగా దేవుని విధానం తెలియజేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణుని పుట్టినరోజే జన్మాష్టమిగా వేడుకలు జరుగుతాం జరుగుతుంది. ఈ ఊరి ఎరిగింపు ద్వారా మీరు చాటి చెప్పాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కరూ దైవ జ్ఞాన దైవ గ్రంథమైన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చదవాలి, చదివి ఆచరణ చేయాలి. ఆచరణ చేస్తే ఈ ఎవరు కూడా తప్పుడు పని చేయరు, పాపభీతి ఏర్పడుతుంది, అందరూ ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతుంది. తప్పుడు చేస్తే ఇలా పాపం వస్తుంది ఎప్పుడు అనుకుంటారో అప్పుడు క్రైమ్ రేట్ తగ్గిపోయి అందరు ఎవరు కూడా తప్పుడు పని చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత చేయాలనే ఉద్దేశంతోన ఊరు ఎరిగింపు చేయడం జరుగుతుంది. దేవాదేవుడు ధర్మా స్థాపన చేసింది కాబట్టి ఆ స్థాపన చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ ఊరు ఎరిగింపు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కొనసాగుతుంది? పద్మావతి కాలి నుండి మెట్టుగడ్డ న్యూటన్ బస్టాండ్, మళ్ళీ బస్టాండ్ నుండి న్యూటన్ మెట్టుగడ్డ మళ్ళీ పద్మావతి కాలి వరకు జరుగుతుందండి. కార్యక్రమం చేపడతారు. అయితే ధర్మాన్ని కాపాడాలి, ధర్మంతో పాటు మనం భగవద్గీత చదవాలని ఒక ఉద్దేశంతో ఈ ఊరు ఎరిగింపు కార్యక్రమాన్ని చేపట్టారని కూడా తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో గోపాల్, ఆర్టీవీ మహబూబ్ నగర్.